భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట పట్టణానికి చెందిన రొయ్యల కుమార్ విజయ దంపతుల కుమారుడు రొయ్యల చరణ్ దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి జాతీయ స్థాయిలో సైన్స్ ఫెయిర్ సదస్సులో పాల్గొని సైన్స్ ఫెయిర్ అవార్డును కైవసం చేసుకున్నాడు। ఈ సందర్భంగా విద్యార్థినిని తెలంగాణ రాష్ట్రం తరపున మొదటి స్థానం సాధించినందుకు డిక్షనరీ ఇచ్చి సాల్వా కప్పి సత్కరించారు। ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, ఎంపీపీ ధారా మల్లికార్జునరావు, మండల ఉపాధ్యక్షులు గాజుబోయి యేసుబాబు, పాకనాటి సీను, అన్నవరపు నాగేంద్ర, జట్టి వెంకటేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। Every day we are celebrated to human relationship. Danlo bhaganga excellent morning, excellent afternoon, excellent evening ane word ni meeru vaadalani chepta unna. Chaala mandi good morning ani cheptaru kada, avuna good evening ani cheptaru. Danikante high range lo unnatundi word excellent, ee word ni vaadalani meeku okasari chepta unna। ఓకే, నేను కూడా 2003లో ఉపాధ్యాయ వృత్తిలో చేరి, ఉపాధ్యాయ వృత్తి కంటే ముందు నేను 3 months సిఆర్పిఎఫ్లో పనిచేసిన, 9 months ఎయిర్ ఫోర్స్ పైలట్ కూడా చేసి, 2002 డిఎస్సిలో పీఈటీగా అప్లైడ్ అయ్యి, 2003లో నేను వ్యాయామ ఉపాధ్యాయుడిగా వృత్తిలో వచ్చి 13 years కూడా కంప్లీట్గా విద్యార్థిని తయారు చేసేటటువంటి విధి విధానాలతో నేను రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేయటం, 2014లో ఒక సమాజానికి ఒక మంచి సేవకుడిగా ఒక అవకాశం రావడం, 2014లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేయడం, పోటీ చేసి తదనంతరం నా వంతు బాధ్యతగా సమాజంలో ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేసుకుని ప్రయాణం చేస్తూ ఉన్నా। ఈరోజు మంచి శుభదినం, రొయ్యల చరణ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున జాతీయ స్థాయిలో ఇన్స్పైర్ అవార్డులో మరి మొదటి స్థానం సాధించి జాతీయ స్థాయిలో పాల్గొనడానికి వెళ్తున్నటువంటి రొయ్యల చరణ్కి హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా। ఎందుకంటే ఒక దానిలో మనం ప్రతిభని కనబరిచిన తర్వాత దానిలో చాలా మధుర అనుభూతులు ఉంటాయి। ఎందుకంటే నేను కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడు 10th క్లాస్లో కూడా